అంతరించిన కళకు జీవం పోస్తూ ఏదైతే దేశంలో గర్వించదగ్గటువంటి అవార్డు అందుకున్నటువంటి గడ్డం సమ్మయ్య ఇంటికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రావడం జరిగింది. అతనిని సత్కరించడం కూడా జరిగింది, అభినందనలు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం యశస్విని రెడ్డి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీ నియోగవర్గానికి చెందినటువంటి గడ్డం సమ్మయ్యకు ఒక కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది, ఏ విధంగా? చాలా సంతోషంగా ఉందండి. ఇది మన నియోజకవర్గం అందరు కూడా ఒక పండగ లాగా భావిస్తున్నాము. ఎంతో సంతోషంగా ఉంది మన నియోజకవర్గానికి చెందిన, ఈ మండలానికి చెందిన మన గడ్డము సామయ్య గారికి ఈ అవార్డు రావడము. వీధి నాటకాల అనేది ఎంతో మంచి కళ, అది అంతరించిపోతుంది చాలా చోట్ల. మరి ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకా కూడా వేరే వాళ్ళకి ఉత్సాహం కలిగి వాళ్ళు కూడా ఈ కళని అంతరించిపోకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మాకైతే మరి చాలా సంతోషంగా ఉంది, మా నియోజకవర్గం కాబట్టి మా ప్రజలందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మీరు చూసినట్టయితే చాలా సంతోషంగా ఉంది. సమ్మయ్య గారు మన నియోజకవర్గం మొత్తం తరపున మీకు కంగ్రాట్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈ నియోజకవర్గంలో ఇంత మంచి పేరు తెచ్చింది. చెప్పండి మేడం, అంటే మీరు తెలంగాణలో పుట్టారు, ఎప్పుడైనా ఇలాంటి చిందు కళాకారులకు సంబంధించినటువంటి కళా ప్రదర్శనలు మీరు ఎప్పుడైనా చూసారా? చూసినా అండి. ఎప్పుడు చూసారు? ఇప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకోండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు అట్లా. అంటే ఏమనిపించింది అప్పటికి ఇప్పటికి ఎలా? అంటే ఇప్పుడు రాను రాను అంతా తగ్గిపోతుంది, ఏముందిలే అన్నట్టు అయిపోయి చాలా మంది అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు. కానీ అందులో ఆ కళ అన్నది అంతరించిపోద్ది, ఎందుకంటే అది మన ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయాలంటే ఇట్లాంటి వారిని మనము ఫస్ట్ వీరిని ఎంకరేజ్ చేయాలి. సో అప్పుడు ఏదైతే సమయ ప్రదర్శించినప్పుడు 6 నెలలు కడుపు నిండేది, 6 నెలలు ఖాళీగా ఉండేది అని చెప్పేసి తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. సో అలాగే తను ఇంత పెద్ద అవార్డు తీసుకోవడంలో తన భార్య పక్కన లేకపోవడం, 30 సంవత్సరాలు తనతో కళా ప్రదర్శన చేసినటువంటి భార్యకు గుండెకు సంబంధించినటువంటి చిన్న హాస్పిటల్లో ఉన్నది, ఇంత పెద్ద అవార్డు, మీ ప్రభుత్వం నుంచి తనని ఏ విధంగా ఆదుకోవాలి? మా ప్రభుత్వం నుంచి వీలైనంత మటుకు మేము ఏ విధంగా ఆదుకోవాలో అవన్నీ చూస్తాము. మా ట్రస్ట్ మా నేను ముందుగా చెప్పినట్టు గవర్నమెంట్ పనులు నేను చూస్తా, స్వచ్ఛంద సంస్థ ద్వారా మా అత్తమ్మ వాళ్ళు చూస్తారని, మరి ఇప్పుడే కొంచెము ఆర్థిక సహాయం కూడా చేసి చేయడం జరిగింది. రాబోయే రోజులలో గవర్నమెంట్ తరపున ఏమని చేసేది ఉంటే నేను తప్పకుండా నేను చేస్తాను. మరో కాంగ్రెస్ నాయకురాలు యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి మేడం, ఏ విధంగా? నమస్కారం. బాగా అనిపిస్తుందండి, స్పెషలీ మన పాలకుర్తి అంటే ఏమోలే అనుకునే ఇప్పటి వరకు కూడా మన పాలకుర్తిలో కూడా ఒక పద్మభూషణ్ అవార్డు అందుకునే వ్యక్తి, పద్మశ్రీ అవార్డు ఎత్తుకునే అంటే వచ్చిన వ్యక్తి కూడా ఒక ఉన్నారు. అందుట్లో ఈ కళ అనేది చాలా వెనకబడి ఉంటుంది. ఇది మన టీవీలు ఇవన్నీ రాకముందు కూడా, ఇంటర్నెట్ ఇవన్నీ రాకముందు కూడా చాలా డిమాండ్ ఉండేది, చాలా వరకు చూసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ కళ అనేది చాలా వెనకబడి ఉంటుంది. సో ఇది అనేది రాను రాను జనరేషన్ కూడా ఈ కళ అనేది ఇట్లనే అంటే ముందుకు సాగాలి అని అంటే ఇట్లా పద్మశ్రీ అవార్డు రావటం అనేది చాలా గొప్ప విషయము. మరి అదేవిధంగా ఇదే స్ఫూర్తిగా తీసుకొని వచ్చే జనరేషన్ కూడా ఇదే విధంగా అంటే ఈ కళని ఇట్లనే సాగుతా ఇంకా జనరేషన్ బై జనరేషన్స్ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి మీరు అన్నట్టుగా మన ఆధికంగా చాలా చితికిపోయి ఉన్నారు. ఎస్పెషలీ మనకి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా, అంటే నాకు మాకు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఉండేవాళ్ళు, కోవిడ్ వచ్చిన తర్వాత మాకేమీ సభ అయ్యలేవు మేడం అని. సో అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ మన ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం తరపున కానీ లేదా మన ప్రజలు కానీ వేరే ఆర్గనైజేషన్లు అందరూ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ సమ్మయ్య గారికి మాత్రము, గడ్డం సమ్మయ్య గారికి మాత్రము కంగ్రాచులేషన్స్. సో ఇది చాలా గర్వంగా మేమైతే మా పాలకుర్తి నియోజక రిప్రజెంటేటివ్ కాబట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో ప్రజలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఒకళ్ళకంటూ ఇట్లా పద్మశ్రీ అవార్డు వచ్చిందని మేము అందరం చాలా సంతోషంగా పండగలాగా వాతావరణం ఉంది. అంతరించిపోతున్న కళల పట్ల ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని అందరినీ తప్పకుండా అంటే అగ్నాలజ్ చేస్తుంది. సో తప్పకుండా చేయాలని కూడా మేమందరం కూడా కృషి చేస్తాం.
చూడొచ్చు. ఏదైతే కళలకు సంబంధించి సమ్మయ్య చాలా గొప్ప అవార్డు తీసుకురావడం జరిగింది. పద్మశ్రీ అవార్డు అనేది పాలకుర్తి నియోజకవర్గానికే కాదు, ఈ దేశానికి పెద్ద గర్వకారణం. గడ్డం సమ్మయ్యను పూర్తిగా అభినందిస్తున్నాము. తనకు ఆర్థికంగా కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇంకా తను ఆ కళలను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాము, రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి ఆదుకునేదైతే చేస్తామని చెప్పేసి అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే కాంగ్రెస్ నాయకురాలు జాన్సన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.